భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి 70 అడుగుల దిగువకు నీటి మట్టం జల దిగ్బంధంలో లంక గ్రామాలు భయంతో వణికిపోతున్న ప్రజలు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్ళు 3 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంకలో పవన్ కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వరద ప్రాంతాల్లో రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే 3 జిల్లాల పరిస్థితిని చూడనున్న సీఎం కృష్ణా జిల్లా తేంపల్లిలో హడలెత్తిస్తున్న విష జ్వరాలు 6 మృతి 70 మందికి తీవ్ర అస్వస్థత వాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఉద్రిక్తత ఈ తిండి తిని ఎలా చదువుకోవాలంటూ విద్యార్థుల ఆందోళన మురుము అంటే గౌరవం ఓటు మాత్రం యశ్వంత్కే వేస్తాం ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం జూలై 24 తో ముగియనున్న పదవీ కాలం అన్ని రాష్ట్రాల గవర్నర్లకు నేడు రాష్ట్రపతి డిన్నర్ దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్రృతి వరుసగా 3 రోజు 20,000కు పైగా కొత్త కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని ట్విట్టర్ పిటిషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన మాస్క్